రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. నల్గొండ నెహ్రూ నగర్ కు చెందిన సాయి కుమార్ అనే 28 సంవత్సరాల వ్యక్తి హలియా వద్ద సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ లో 2 కోట్ల రూపాయలు నష్టపోయాడు సాయి కుమార్. అప్పులు తీర్చే మార్గం తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువకుడు. పెన్ పహాడ్ మండలం దోస్ పహాడ్ వద్ద సాగర్ ఎడమ కాలువలో మృతదేహం లభ్యమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, సువర్ణ, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఇప్పటికే 2 కోట్లు నష్టపోయినటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య పడ్డాడు. ఈ ఘటన 2 రోజుల క్రితం జరిగింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హాలియా సమీపంలో 17వ తేదీ రాత్రి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి సాయి కిరాణం వ్యాపారం చేస్తూ కూడా తన బాబాయ్తో కలిసి నల్గొండలో నెహ్రూ గంజ్లో నివసిస్తున్నాడు. అయితే 17వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి సాయి తన సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తూ సూసైడ్ నోట్ ను కూడా రికార్డ్ చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడడం ద్వారా నష్టపోయినటువంటి 2 కోట్లు అప్పు తీర్చే మార్గం లేక చనిపోతున్నట్టు కూడా సూసైడ్ నోట్ లో కూడా పేర్కొంది. మొబైల్ ని అదేవిధంగా తన బైక్ ని నాగార్జున సాగర్ ఎడవ కాలువ కట్టపై వదిలి కాలువలో దూకి ఆత్మహత్య పాల్పడ్డాడు. అయితే 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి ఈ ఘటనకు సంబంధించి పెన్పాడు సూర్యాపేట జిల్లాలో నాగార్జున సాగర్ ఎడవ కాలువలో సాయి మృతదేహం లభించడంతో కూడా ఇక సూసైడ్ నోట్ కు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన పూర్తి సమాచారం అంతా పోలీసులకు వెలుగులోకి వచ్చింది. ఇక దీనిపై దృష్టి సారించినటువంటి జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆన్లైన్ యాప్ల ద్వారా జరుగుతున్నటువంటి మోసాలు, అదేవిధంగా ఇంకా ఇలాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయనే కోణంలో అయితే విచారణ చేస్తూ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. చూపుతున్నారు వెంకటరెడ్డి. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో చాలా మంది నష్టపోతూ ఉన్నారు. అయితే ప్రభుత్వ పరంగా కూడా ఆన్లైన్ బెట్టింగ్లకి ప్రమోషన్ జరుగుతూ వస్తుంది, మరి దీని పట్ల ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు ఇతను యువకుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడో అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తెలిసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఉపయోగించుకొని ఆన్లైన్ బెట్టింగ్ ముఠా హైదరాబాద్ కేంద్రంగా ఈ కార్యకలాపాలను గుర్తిస్తున్నట్టుగా ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ వింగ్ కూడా ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులంతా కూడా తీవ్రంగా చర్చ జరపడమే కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ ఆధారంగా చట్ట పరిధిలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై కూడా స్పష్టత వచ్చే విధంగా కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో మోసపోయినటువంటి బాధితులు కావచ్చు, ఏ యాప్ల ద్వారా ఇప్పటికీ అప్పులు ఇస్తూ కూడా ఇక బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నటువంటి ముఠా గుట్టునట్టు చేసేది కూడా చర్యలు చేపడుతూ కూడా ముందుకు సాగుతోంది. ఇక నల్గొండ జిల్లాలో గతంలో కూడా ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి దాదాపు 10ల సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తం పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరుపుతూ కూడా ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్న వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్న నేపథ్యంలోనే ఇటు దీనిపై నల్గొండ జిల్లా పోలీసు దృష్టి సారించిందని చెప్పొచ్చు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.